వెల్కమ్ టు వీనే న్యూస్. నా పేరు సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 2000 కోట్లు ఇస్తే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్య. చెప్పులతో దరువు వేసి వింతి పత్రం అందజేసిన ఎస్సీ మోర్చా ప్రతి నెల 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలో కొనసాగుతున్న వరద పోటు, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం కేసు నమోదు చేసి సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, తన మునుగోడు నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం మునుగోడుకు ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సొంత నియోజకవర్గాలకు నిధులిచ్చుకుంటున్నారని అన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకే ఎక్కువ నిధులిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారు, ఇతర చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామండం సబబా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వచ్చిందని విమర్శించారు. తాను పార్టీపై విమర్శలు చేయడం లేదని, తాను వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చారు. ముంపు ఒక వచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇక్కడ అందరు ప్రజలందరూ భయాందోళన చెందుతుండ్రు. అందులో భాగంగానే ఈరోజు ఆ చెరువుని ఏ విధంగా మనం వాటర్ డైవర్ట్ చేయాలని చెప్పి మనం ఈరోజు పరిశీలించడం జరిగింది. వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా భయాందోళన ఉన్నారు. మేము ప్రభుత్వానికి అంతకుముందు కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ విజిట్ చేసిండ్రు, కానీ ఎటువంటి చర్య కూడా. దురదృష్టం ఏంటంటే, ఒక శాసనసభ్యునిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కలెక్టర్ గారికా, ఆర్డీఓ గారికా, లేకపోతే ఎవరికి మనం రిప్రజెంటేషన్ ఇస్తే, ఎవరికి మనం వినతి పత్రం ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఇంతవరకు తెలియట్లేదు. ఎందుకంటే మనకు సెక్రటరేట్ లేదు, ఏ మంత్రి కూడా మనం పోయి కలిసే పరిస్థితి లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారంటే మనం తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న దొరుకుతున్నాం, కానీ కేసీఆర్ గారి దర్శనం అయితే దొరకదు. అది మన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేకైతే మాకైతే సమస్య లేదు. ఏదైనా సమస్య గురించి, పరిష్కారం గురించి, ఈ ప్రాంతంలో ప్రాణాల సమస్య ఉంది, భయంకరమైన సమస్య ఉంది, ముఖ్యమంత్రి గారు మంత్రు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి డబ్బు కళాకారునికి, చెప్పులు కుట్టేవారికి, కాటి కాపరునికి ప్రతి నెల 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని దుప్పలతో చెప్పులతో దరువు వేసి వింతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వేణుప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి బలరెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, లోకేష్, ఎస్సీ మోర్చా నాయకులు ప్రసాద్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ గ్రామానికి చెందిన 40 ట్రాక్టర్ యజమానుల కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. గ్రామంలో గతంలో కేజ్వీల్ ట్రాక్టర్లు పంట పొలాల్లో దున్నితే 1200 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో ధర పెంచమని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను అడిగారు. పెంచేదేమీ లేదని, ఇంకా 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేయాలని సూచించడం జరిగింది. దానికి ట్రాక్టర్ యజమానులు ఒప్పుకోకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ వారు వారిని బహిష్కరణ చేయడం, అంతేకాకుండా వ్యవసాయాధారిత పనులకు పూర్తిగా నిషేధించారు. ట్రాక్టర్లను ఎవరు కూడా తమ పంట పొలాల్లోకి పిలవవద్దని, వారి పొలాల్లోకి ఎవరు కూడా వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా ఒకవేళ ట్రాక్టర్లను పనికి పిలిచినట్లయితే వారికి తగిన 100000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసిందని తెలిపారు. ఉత్తర కదా, ఎట్లా పేపర్లు తింటి
నమస్కారం అండి. నా పేరు గవేందర్ మాన్కొండమని. నేను కౌన్ రైతుని. నిన్న 15 ఎకరాలు కౌన్ చేసుకున్నా. అకస్మాత్తుగా ఏమైనా బంద్ చేసాను. నాకు చేతికి వచ్చిన మక్క పంట ఉంది. రోజు ఒక ఎకరం బెండకాయ పెట్టినాను. అది చేతికి వచ్చింది. 15 ఎకరాలు ఆల్రెడీ పొలం వేసినాను. నేను దగ్గర దగ్గర ఒక 8 నుంచి 9 లక్షల రూపాయలు అప్పు కనిచ్చాను. అప్పు కనిపించి పెట్టాను. ఇప్పుడు నాకు అకస్మాత్తుగా బంద్ చేసి దిశ యాప్ సాయంతో 2 నిమిషాల వ్యవధిలోనే యువతిని కాపాడామని సౌత్ కోస్టల్ డీఏజీ త్రివిక్రవర్మ అన్నారు. దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనపై స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విజయరావుతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన యువతి శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. నాయుడుపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సుల్లూరుపేట వెళ్లేందుకు రాత్రి సమయంలో బస్టాండ్కు వచ్చారు. బస్సులేవి రాకపోవడంతో ఆటోలో మాట్లాడుకుని బయలుదేరడంతో మార్గం మధ్యలో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో యువతి అప్రమత్తమయ్యారు. తన సోదరికి విషయం తెలియజేయగానే ఆమె సెల్ఫోన్లోని దిశ యాప్ ద్వారా నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. అప్పటికే విషయం అర్థమైన డ్రైవర్ యువతిని మల్లాం వద్ద దించేసి ఆటోతో పరారయ్యాడు. దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న నాయుడుపేట హైవే మొబైల్, దొరవారి సత్రం పోలీసులు యువతి వద్దకు చేరుకుని ఆమెను క్షేమంగా సుల్లూరుపేట చేర్చారని డీఐజీ తెలిపారు. సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని యువతిని భరోసా కల్పించిన సిబ్బందికి డీఐజీ రివార్డులు అందజేశారు. తిరుపతి బండి నుంచి నాయుడుపేటలో దిగాను. నాయుడుపేట ఏ సిచ్యువేషన్ వస్తుందో ఎవరికీ తెలియదు. సో ప్రతి ఒక్కరు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా మనకి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరు అలా జర్నీలో ట్రాఫిక్గా వెళ్ళాలని రూల్ ఉండదు కాబట్టి మనం దిశ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి, ప్రతి గర్ల్కి, ప్రతి లేడీ. దాని గురించి మేము మన దగ్గర మహిళా పోలీసులు ఉన్నారు కదా, మహిళా పోలీసులు వాళ్ళ కింద వాలంటీర్లు ఉంటారు. 40 కుటుంబాలకు ఒక వాలంటీర్, అందరికి తెలిసిన సిస్టమ్, అందరికి తెలిసిన సిస్టమ్. వాళ్ళని కూడా యూజ్ చేసుకొని మహిళా పోలీసుని, వాళ్ళ కింద మహిళా మిత్రాస్ ఉంటారు గ్రామానికి ఇంతమంది. సో మహిళా మిత్రాస్ని, మహిళా పోలీసుని వాడుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ముందుకెళ్ళమని చెప్పి. సో డ్వాక్రా మహిళలు, వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ముందుకెళ్తున్నాం. ఇంకా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా ఉద్దేశం అదే. దీనివల్ల ఎక్కువ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలా, ఎక్కువ మంది అమ్మాయిలు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలా, ఎక్కువ మంది దీన్ని పెట్టుకోవాలా అన్న ఉద్దేశంతో పోతున్నాం. మా కలెక్టర్తో కూడా కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పోలీస్ డిపార్ట్మెంటే కాదు, కలెక్టర్తో కూడా కలిసి తీసుకెళ్తాం. రెవెన్యూ సిబ్బందితో కలుపుకొని ముందుకెళ్తాం. మంచి ఘటన మన జిల్లాలో నిన్న జరిగింది. ఆ డీటెయిల్స్ వెళ్తే అమ్మాయి మార్కాపూర్ నుంచి, ప్రకాశం జిల్లా మార్కాపూర్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి సూలూరుపేట మన శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెస్ట్ గోదావరి వరద నీటితో పరవలు తొక్కుతోంది. లలితమ్మ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. పట్టణంలోని ఇస్కర్యాం వరద నీటితో మునిగాయి. ఇదే విధంగా వరద నీరు ప్రమాద స్థాయి చేరుకుంటే ఉభయ గోదావరి జిల్లాల పంట రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు పోలవరం వద్ద గోదావరి వరద కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద వరద నీటి మట్టం 32.507 మీటర్లు, పోలవరం కాపర్ డ్యాం వద్ద 33.920 మీటర్లు నమోదైంది. పోలవరం స్పిల్వే నుండి 777,911 క్యూసెక్స్ వరద నీరు దిగువకు విడుదల చేశారు. వరద ముంపులో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 40 గ్రామాలు ఉన్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాహన కేంద్రాలలో 1,500 మంది నిర్వాసితులు ఆశ్రమం పొందుతున్నారు.
కర్నూలు జిల్లా కోడమూరు మండలం అనుగొండలో అతిసార వ్యాధి ప్రబలింది. 12 మందికి తీవ్ర అస్వస్థ గురయ్యారు. అలాగే ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. ఇందులో 4 ఏళ్ల చిన్నారి ఐశ్వర్య, గిడ్డయ్య, పుల్లమ్మ అను వృద్ధులున్నారు. అస్వస్థ గురైన వారిని కోడమూరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యాధి సోకడానికి కారణం తాగునీరు కలుషితమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా సమైక్యంగా ముందుకు సాగుతూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాస్కులు ధరించడంపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిప్యూటీ స్పీకర్ రఘుపతి, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వీరభద్రస్వామి, శాసన మండలి సభ్యులు సూర్యనారాయణరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే భూలోక స్వర్గం, శబరిమల అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. గతంలో చట్టసభల్లో 25 మంది వరకు బ్రాహ్మణులు ఉండేవారని, నేడు ఆ సంఖ్య 2కు పడిపోయిందని ఆయన అన్నారు. బ్రాహ్మణ జాతి వైభవం తిరిగి వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ బ్రాహ్మణ పక్షపతి అని అన్నారు. కరోనా కష్టకాలంలో అర్చకులు పడుతున్న ఇబ్బందులను వైఎస్ విజయమ్మ గుర్తించారని, వెంటనే శాసనసభ్యులు అందరికీ దశాదిశ నిర్దేశం చేశారని అన్నారు. ఎవరికైనా ఏ మతమైనా విశ్వసించే అవకాశం ఉందని, మనకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తులను గుర్తించి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అందరి హితం కోరేవాడు బ్రాహ్మణుడు అని అన్నారు. ఇతరులకు మేలు చేసే జాతి బ్రాహ్మణ జాతి అని అన్నారు. 1 లక్ష మంది బ్రాహ్మణులతో త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. దీంతో మిగతా వారు ఆలోచన చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర పురోహిత విభాగం ప్రధాన కార్యదర్శి సోమంలో ధరణి దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తూ, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గారు, ప్రత్యేక దృష్టి సభ మీద ఉన్న సభ, అలానే మరొక విద్యార్థికి కూడా చెందినటువంటి ఆమె, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ పక్షపాతి అని చెప్పడంలో నేనేం సందేహించట్లేదు. కొంతమంది అంటుంటారు ఆయన క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ నమ్ముతారు కదా, అయితే విజయమ్మ గారు బైబిల్ పట్టుకుంటారు కదా అంటే అది వాళ్ళ విశ్వాసం అన్న నమ్మకం. ఎంతోమంది హిందువులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు బూట్ కాళ్ళు వేసుకుని పూజలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన సరైనటువంటి గౌరవం నర్సీపట్నం మున్సిపాలిటీ కాపు వీధి 3వ సచివాలయ పరిధిలోని రేషన్ షాప్ నెంబర్ 4లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను ఏఎస్ఓ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు సచివాలయ విఆర్ఓ ఇందుతన సచివాలయ పరిధిలోని రేషన్ డిపోలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రేషన్ షాప్ నెంబర్ 4లో రేషన్ బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి తమకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. అందిన సమాచారంపై రేషన్ షాప్ను తనిఖీ చేయగా తరలింపుకు సిద్ధంగా ఉంచిన బియ్యం బస్తాలను గుర్తించడం జరిగిందన్నారు. రేషన్ డీలర్పై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా డిపార్ట్మెంట్ రేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. నర్సీపట్నం సంబంధించిన ఈరోజు సిటీలో ఒక చౌక దుకాణం చౌకతవకలకు పాల్పడుతుందనే విషయంపై ఈరోజు ఈ సంబంధిత విఆర్ఓ ఇచ్చిన సమాచారం మేరకు మేము మరియు మా పోలీసు డిప్యూటీ తహసీల్దార్ గారు ఇద్దరం కలిసి మేము ఇక్కడ తనిఖీ నిమిత్తం రావడం జరిగిందండి. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఈ చౌక దుకాణం డీలర్లకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్లో కొంచెం అవినీతికి పాల్పడుతున్నారనే విషయమే మేము వెంటనే వచ్చి ఇక్కడ పేరు చెప్పి హిందూ రామ్మూర్తి. నేను పాత సంతబాయిలు విఆర్ఓగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు కూడా మాకు రేషన్ డిపోలు అనేవి తనిఖీ చేయబడడం జరుగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆస్తి చెత్తలపై పన్ను భారాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోట వద్ద ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ వర్గాలకు చెందిన వారు సంతకాలు చేసి నిరసన చేపట్టారు. ప్రజలపై అధికార భారాలు మోపే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని, చెత్త ఆస్తి పన్నుల జీవోలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకర్రావు ఆయన డిమాండ్ చేశారు. కొడదండి, బస్ కాపుతారు రండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి నిర్ణయాలను అంగీకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో పట్టణాల్లో నగరాల్లో ఉన్న ప్రజల మీద ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచుతూ, అలాగే చెత్తకి కూడా ఇంటికి 120 రూపాయల పన్ను, అలాగే వ్యాపారస్తులకి, షాపులకి, కాలేజీలకి, స్కూల్కి అయితే 15,000 నుంచి 20,000 వరకు పన్ను వేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. డ్రైనేజీకి కూడా 60 రూపాయలు, ల్యాబరేటరీకి 60 రూపాయలు పన్ను అంట. ఎన్ని ల్యాబరేటరీలు ఉంటే అన్ని 60 కట్టాలంట. ఇది తొగ్లక్ పరిపాలన గుర్తు చేస్తుంది తప్ప ఇది సామాజిక పరిపాలన కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల పన్నులు రద్దు చేసింది, కొత్తగా పెంచలేదు. మీరు ఉన్న పన్నులు రద్దు చేయకపోగా కొత్తగా పన్నులు వేయడం, అది కూడా ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేయడం సరైనది కాదు. ఇది ప్రజల మీద 1,000 కోట్ల రూపాయల భారం, దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఈరోజు సంతకాల కార్యక్రమానికి ఎంఆర్ కాలేజీ, లెక్చరర్స్ అసోసియేషను, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, యూటీఎఫ్, ఐత్వో, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, కార్మిక. శ్రీశైలంలోని బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వార్లను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం గంటా మఠం, లలితాంబిక దుకాణ సముదాయాన్ని పరిశీలించారు. శ్రీశైలంలో అన్యమత రాజకీయ నాయకులు బినామీ పేర్లతో వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ఆయన తెలిపారు. శ్రీశైలంలో అన్యమతస్థులు ఇళ్లను దేవాలయ ప్రదేశం నుంచి తొలగించాలని, అన్యమతస్థులకు శ్రీశైలం వెలుపల ఇల్లు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. లలితాంబిక దుకాణాలను అద్దెకు ఇవ్వడం లేదు, వేలం నిర్వహించడం లేదని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక వైఖరిని, ఓటు బ్యాంక్ కోసం క్రిస్టియన్ ముస్లింలకు థాయిలాలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో హిందువులకు భద్రత ఉందా అని ఆయన ప్రశ్నించారు. గోవులను రక్షించే చట్టాన్ని చెత్తదిగా అభివృద్ధి పరుస్తారా, గోవుల చట్టంపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రి వైఖరి చెప్పాలని సోము వీర్రాజు అన్నారు. ప్రధానంగా ఈ టెంపుల్స్ యొక్క సందర్శన యాత్రలో ప్రత్యేకమైనటువంటి అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ముస్లింల యొక్క అనుకూల వైఖరి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడిపే ఆలోచనతో ఉన్న వ్యవస్థల్ని ప్రశ్నించాలి. అమ్మవారి ద్వారా, అయ్యవారి ద్వారా వారికి జ్ఞానోదయం కలగాలని దర్శనంలో దర్శించుకుంటూ మొక్కుకుంటూ జరుగుతున్నటువంటి దురాగతాల్ని దేవాలయాల్లో వారికి ఉన్నటువంటి కన్సెంట్, దేవాలయం అంటే ఏంటి, పవిత్రమైనటువంటి దేవాలయాల్ని ఏ విధంగా ఉంచాలి అనే దాని మీద హిందూ వ్యతిరేక వైఖరిని ప్రశ్నించడం కోసం ఈ యొక్క ఆలయ సందర్శనని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రభుత్వంలో చర్చలు కట్టడం, ఫాస్టర్లకు శాలరీస్ ఇవ్వడం. విశాఖ నుండి విజయవాడ వెళ్తూ పాయకరావుపేట విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు శాసనసభ్యులు గొల్ల బాబురావు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా నిలబెడతాయని అన్నారు.
కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని విపత్తు నుండి కాపాడటానికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు అసెంబ్లీ కమిటీ ఎస్పీ వెల్ఫేర్ చైర్మన్ గొల్ల బాబురావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎమ్మెల్యే గొల్ల బాబురావు సత్కరించారు. అనంతరం పాయకరావుపేట వైసీపీ నేతలు కార్యకర్తలను స్పీకర్కు ఎమ్మెల్యే పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సరే, విమర్శించేవాడు ఎక్కడ ఉంటాడు సార్? విశాఖ ఆస్తులు ఎందుకు తాకట్టు పెడతారు? విశాఖలో ప్రాపర్టీస్ ఎందుకు తాకట్టు పెడతారు? ఎక్కడ? విశాఖపట్నం. మొన్న మనుడికి కొన్ని విమర్శలు వచ్చాయి కదా, అది విమర్శలు ప్రధానమంత్రి విమర్శిస్తాను. అయిపోయిందాటువంటిది ఏది ఏమైనా నేను ఒకటి మాత్రం చెప్తానయ్యా, నేను నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో మా తండ్రులు దగ్గర నుంచి మా వారొక 4 times ఎమ్మెల్యే చేశారు. ఫాదర్స్ కానీ నేను 6 times ఎమ్మెల్యే చేశాను. మరో పెదనాన్నగారు 2 తడవలు చేశారు. మా బావగారు 2 తడవలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మా మీద గెలిచినటువంటి మా సత్యమూర్తి గారు కూడా, మా వదిన గారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. బక్రీద్ పర్వదినాన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన గోహత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ జనసేన ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ముఖద్వారం వద్ద గోమాతను పూజిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాధాకృష్ణ గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా జాయింట్ సెక్రటరీ పూడిపెద్ది శర్మ గోవికి పూజలు నిర్వహించారు. ఏయూ ప్రాంగణంలో గోమాతను చంపి పూడ్చిపెట్టిన సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. వీసీ తక్షణమే స్పందించి ఖాన్ ని విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నమయ్య కుడలి వద్ద ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. ఆ పార్టీ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ హెచ్చరించడంతో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రేమికులపై అత్యంత పాశవికంగా దాడి చేసినటువంటి A1 A2 ముద్దాయిలు నజీర్ అహ్మద్ ఇషాక్లను పెట్టుకొని పత్రికా విలేకరుల సమావేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైగా హిందూ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో తల్లి కంటే ఎక్కువగా గోమాతను ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ దేశంలో పాశ్చాత్య దేశాల్లో గోవును తింటారు, ఇక్కడ తింటే తప్పేంటి? అదేవిధంగా గోవును పూజించే వాళ్ళు పూజించండి, తినేవాళ్ళు తినండి అని 100 కోట్ల పైగా ఉన్న హిందూ మన హిందూ ప్రజల మనోభావాలను అఘోరపరుస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తే వల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ చెన్నకేశ్వరరెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తే తన యొక్క అధికార మదముతో పోలీసుల యొక్క పవర్తో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. నేను ఇవాళ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యునికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, నువ్వు శాసనసభ్యునిగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను పనిచేస్తానని ప్రమాణం చేసిన నీవు మన భారత రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే Article 48లో స్పష్టంగా గోవులను హత్య చేయడం కానీ అదేవిధంగా దూడలను హత్య చేయడానికి కానీ ఆ యొక్క Article 48లో పొందుపరచడం జరిగింది. మళ్ళీ దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 2000 కోట్లు ఇస్తే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్య. చెప్పులతో తరువు వేసి వింతిపత్రం అందజేసిన ఎస్సీ మోర్చా ప్రతి నెల 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలో కొనసాగుతున్న వరద పోటు, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం కేసు నమోదు చేసి సీజ్ చేసిన అధికారులు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.